జీవజలములు యేసు మాటలు జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవజలములు యేసు మాటలు జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవజలములు 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 బాబు డేవిడ్, నువ్వు పాటలు చాలా బాగా పాడతావంట కదా, కీర్తన గ్రంథంలోని 23వ కీర్తనను పాడి వినిపించు. ఇది మరీ ఘోరం టీచర్ గారు, 23వ కీర్తన అప్పచెప్పమంటే అప్పచెప్తాను, కాని పాట కట్టి పాడమంటే ఎలా పాడగలను టీచర్? నా పేరు డేవిడ్ అయినంత మాత్రాన దావీదు మహారాజులా పాడమంటే అదేమైనా న్యాయమా టీచర్? నా మీద కక్ష కట్టి 10 మందిలో నన్ను నవ్వుల పాలు చేయాలని నిశ్చయించుకున్నారు. అయ్యో దేవుడా, ఈ టీచర్ గారి దాడి నుండి నన్ను కాపాడయ్యా. అయ్యో డేవిడ్, నన్ను అలా అపార్థం చేసుకోకు. ఇదిగో 23వ కీర్తన మీద కట్టిన ఈ కొత్త పాట నేర్చుకో. వచ్చే వారం సండే స్కూల్లో అందరికీ నేర్పించు. పాటలా ఎన్నో ఇంటి బాధలు, గుండె పాటలా
మరి ప్రకాష్ గారు, ఆకాష్ ప్రజలా కూడా వాళ్ళ మమ్మీకి ప్రకాష్ గారు తన భార్యకి గ్రీటింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. అందరి సమక్షంలో వెరీ గుడ్. రెండు మాటలు చెప్పండి ప్రజల, ఆకాష్ మీ మీ మమ్మీ కోసం రెండు మాటలు చెప్పండి. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఇచ్చిన శానమందరికి ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇక్కడ కూడి ఉన్న సంఘానికి అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మమ్మీ ఈ రోజు ఇలా నుంచిందంటే కేవలం దేవుడి కృప. మమ్మీ చాలా హిందూ ఆచారాలు కట్టి ఉండేవి, చిన్నప్పటి నుంచి ఎదగాల్సింది. కానీ ఇంత టైం పట్టింది మమ్మీ డాడీ వాళ్ళు దేవుళ్ళ బలపడలేదు. కానీ దేవుడు మా కాకృప వల్ల ఇక్కడికి వచ్చినాక మా పాస్టర్ అంకుల్ మమ్మల్ని నడిపించిన నీతిని కానీ అలాగే దేవుని వాక్యం విని మేము గ్రహించి బాప్తిజం పొందుకొని మమ్మీ వారికి కూడా మేము చెప్పడానికి ఇచ్చిన ఆ యొక్క బలాన్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. మమ్మీ పొట్టులు కానీ కురుకులు కానీ అలాంటి పెట్టుకునేది కానీ వంటి నేను మమ్మీ చెప్పాను, మా ఇలాగైతే ఇలా కాదు, నేను మా ఫ్రెండ్స్ కి నేను క్రైస్ట్ ని చూపిస్తున్నాను అంటే నిన్ను కూడా నేను ఫ్రెండ్స్ కి చూపిస్తున్నావు, నువ్వు కూడా క్రైస్ట్ ని రిఫ్లెక్ట్ చేయాలి కదమ్మా, నువ్వు ఇలా ఉంటే నేను మా మమ్మీ నన్ను నువ్వు ఎలా చెప్పుకోగలవు అంటే ఆ రోజు నేను చాలా ఏడుస్తూ అమ్మకు చెప్పాను.
తర్వాత అంటే వాళ్ళ వాళ్ళ వెనక నుంచి అంటే మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి చాలా మంది హిందూస్ మాత్రం వాళ్ళు పొట్టు తీసేస్తే వాళ్ళు మాతో దూరం అయిపోతారేమో, వాళ్ళు మాతో ఉండాలంటే వాళ్ళు దూరం అయితే దూరం అవుతుంది అమ్మ, బట్ బీయింగ్ క్రైస్ట్ వీ హావ్ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్, మాకు ఉన్నది ఒకే ఒక జీవితం, అందులో మనం దేవుని రిఫ్లెక్ట్ చేయాలని చెప్పి నేను మమ్మీ చెప్పినప్పుడు దేవుడి ప్రేరకులు కలిగించి ఒకనొక టైం లో పాస్టర్ కూడా విషిస్తున్నప్పుడు ఏదో ప్రచురణ కోసం ప్రేయర్ చేస్తుంటే నాకు చీకటిగా కనిపిస్తుంది, మేము మేఘాలు కమ్మేసే అన్న టైం లో అమ్మకి నా వల్ల ఏమో అని చెప్పేసి అప్పుడు గ్రహింపు కలిగి అమ్మ పొట్టి తీయడం జరిగింది అనమాట. అది లాస్ట్ ఇయరే అయింది, లాస్ట్ ఇయర్ ఐ గెస్ ఇట్ వాస్ నవంబర్, మంత్ ఆఫ్ నవంబర్ మమ్మీ పొట్టి తీయడం జరిగింది. నేను దాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఇంకా బైబిల్ అనేది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, మనం ఎప్పుడు కూడా చదువుతున్నప్పుడు మన యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎప్పుడు బైబిల్ చెప్తూనే ఉంటుంది అనమాట. ఇట్స్ ద వే వి మెడిటేట్ ఆన్ ఇట్, ఇట్స్ నాట్ ద వే ఒకసారి బైబిల్ చదివేసాం అయిపోయామని పక్కన పడేయడం కాదు, కానీ బైబిల్ అనేది ఇట్స్ ఎ లివింగ్ బుక్, మన ఏ క్వశ్చన్ ఉన్న జవాబు బైబిల్లో ఉంటుంది. మా జీవితం ఇంతలా మారింది అంటే ఒక రోజు సినిమాలు, ఒక రోజు వ్యర్థమైన చోట్లు, వ్యర్థమైన తలపులు ఉన్నాయి, ఒక జీవితాల నుంచి దేవుని మమ్మల్ని విముక్తులుగా చేసి ఈ రోజు దేవుని యొక్క సంఘంలో మీ అంతటా మేము సాక్ష్యం చెప్పడానికి కూడా నేను యోగ్యురాలిని కాదు, బట్ స్టిల్ గాడ్ హాస్ లెట్ మీ ఆ యొక్క డిఫికల్టీస్ లోకి వెళ్తే కానీ క్రైస్ట్ యొక్క లవ్ తెలియదు అనమాట. సో నేను ఆ టైంలో కూడా నేను ఏసీ స్తుతిస్తున్నాను, ఏసీ నేను అలాంటి పాపని అవును పంది వల్ల దొరిలినా నన్ను కుక్క వల్లే తిరిగినా నన్ను అయ్యా నువ్వే కడిగావని చెప్పి నేను ఎప్పుడు ఎల్ల వెళ్ళాలి ఏసీ స్తుతిస్తాను. ఈ రోజు నా క్లాస్ మేట్స్ కానీ ఈ రోజు మా ఫ్యామిలీ కానీ నా పేరు చెప్తుందంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ జీసస్ అండి, అది కేవలం ఏసీ వల్ల. నేను ఏమి కాదు, ఐఎమ్ హంబుల్ పర్సన్, ఐఎమ్ హంబులింగ్ మై సెల్ఫ్, ఓన్లీ క్రైస్ట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ మై లైఫ్ అనమాట. ఈ రోజు మమ్మీ వాళ్ళు కూడా ఇలా నిల్చున్నారంటే నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ రోజు నేను మమ్మీకి హార్ట్ ఫుల్గా హ్యాపీ బర్త్డే చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే షీఈస్ లీడింగ్ అ లైఫ్ ఇన్ క్రైస్ట్ అనమాట. సో దిస్ ఇస్ హర్ ఫస్ట్ బర్త్డే అని చెప్పగలను ఇన్ క్రైస్ట్. ఆఫ్టర్ బాప్టిజం పొందుకున్నా కూడా మార్పు లేని బ్రతుకు ఏసే అవసరం లేదు, ఈ రోజు మార్పు వచ్చిందంటే దిస్ ఇస్ హర్ ఫస్ట్ బర్త్డే అనమాట. షీఈస్ అ చైల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. వండర్ఫుల్, అందరు చెప్పండి కూడా అండి. థ్యాంక్ యూ ఆకాష్. ఆకాష్ నువ్వు కూడా చెప్పమ్మా మమ్మీకి బర్త్డే గ్రీటింగ్స్. అన్నిటికంటే ముందు దేవునామానికి వందనాలు అండి. పాశ్చాత్యులకి పాశ్చాత్యకి నా వందనాలు, కుర్వచన ప్రతి ఒక్కరికి నా వందనాలు అండి. మరి నా చిన్నప్పుడు మా పేరెంట్స్ అంతగా మమ్మల్ని దేవుళ్ళు నడిపించలేదు, చిన్నప్పటి నుంచి మాకు సినిమాలు పొత్తులు లేచినట్టునే వ్యర్థమైన పాటలు, వ్యర్థమైన మాటలు, చెడు చూపులు అవన్నీ ఉండేవండి. కాకపోతే ఏసే మహాకుటుంబం వల్ల మా కుటుంబం అంతా దేవుళ్ళు నడిపించినందుకు మీకు ఏసే వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మాకు ఏ అర్హత లేదు నిజంగా, ఎలాంటి గౌరవం అంటే క్రిస్మస్ టైం అండి, క్రిస్మస్ అవుతున్నప్పుడు మేము మా ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్ళామండి మా అక్క తప్ప. నాకు ఇప్పటికే చాలా బాధాకరమైన విషయం, ఏసీ అలాంటి వాళ్ళని కడిగి సన్నిధిలో చేసేసి నామా వందనాలు. ఏసయ్యా మీకు ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలయ్యా, ఏసయ్యా ఇప్పటి వరకు మమ్మల్ని జీవించినందుకు మీకు వందనాలు. ఏసీకి ఎంత పేరు చెప్పాలండి, ఏసీకి ఎంత పేరు చెప్పాలి, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవంగా వచ్చారు, ఏ అర్హత లేదు అది చెప్పు తినక మాకు అర్హత లేదండి. ఎలాంటి ఘోరమే మమ్మల్ని, ఎలాంటి పాపలమైన మమ్మల్ని కడిగి దేవుడి సన్నిధిలో వచ్చి ఇంకా రీతి పట్టి ఏసీకి వందనాలు చెల్లించుకుంటున్నాం, ఏసీకి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మా మమ్మీకి ఇంకో దైవ కిరీటం ఇస్తున్నందుకు ఏసీ నామానికి వందనాలంటే, ఏసీ మాకు చాలా హెల్త్ ఇచ్చారు, కరోనా సమయంలో కూడా ఇంత మంచి హెల్త్ ఇచ్చి ఇక్కడ ఉండడానికి మీకు చాలా కృతజ్ఞతలు అండి. అసలు మాకు ఏ అర్హత లేదు, మా అమ్మకి నా హార్ట్ఫుల్ గా హ్యాపీ బర్త్డే చెప్తున్నానండి. అక్క చెప్పినట్టు అమ్మకి ఫస్ట్ బర్త్డే అండి, దేవుని సన్నిధిలో ఎదిగి మనము ఎదుగుతున్నా ఇప్పుడిప్పుడు ఎదుగుతుందండి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం అండి, అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మీకు ఒక విషయం అర్థమైందా, జ్యోతి భౌతికంగా పిల్లల్ని కంటే ఇప్పుడు పిల్లలు ఆధ్యాత్మికంగా తల్లిని కన్నారు. వాళ్ళు తల్లి ఇప్పుడు జ్యోతికి ప్రజల ఆధ్యాత్మిక తల్లి అయిపోయింది. ఇప్పుడు ప్రజల ఒక సోల్ సంపాదించుకుంది, ఒక ఆత్మ సంపాదించేసుకుంది. కాబట్టి
ఆల్రెడీ తను ఒక ఆత్మని గెలుచుకుంది. పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఆ ప్రజలా మరి ఎన్ని ఆత్మలను సంపాదించంటే ప్రభా నా తల్లిని నేను సంపాదించుకున్నాను అని చెప్పగలదన్నమాట. కాబట్టి ఇంకా ఎవరైనా సరే తల్లిదండ్రులు రక్షించబడకుండా ఉండి పిల్లలు రక్షణలోకి వస్తే ముందు తల్లిదండ్రుల్ని రక్షణలోకి నడిపించాలి. ఎందుకంటే ఇంటి వారు కదా మెయిన్. మనకి ఎవరైనా విశ్వాస గృహముకు చేరువారిని విశేషంగా తమ స్వకీయులను సంరక్షించకపోయిన వారు విశ్వాస త్యాగము చేసిన వారై అవిశ్వాసుల కంటే చెడ్డవారై ఉందరు. మనం ప్రపంచం అంతా సువార్త చెప్పి మన సొంత ఇంట్లో ప్రభువులోకి నడిపించుకోకపోతే మన విశ్వాసం వేస్ట్ అట. కాబట్టి మరి ఈసారి మనం ప్రజలను ఆకాశ్ను మనం అభినందించాలి. మరొకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందిస్తూ దేవుని స్తోత్రాలు తీద్దాం. హల్లెలూయా, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. మరి సమయంలో ఎవరు సుజాతమ్మ గారు ఉన్నారు లైన్లో. అమ్మ ఉన్నారా సుజాతమ్మ గారు? అమ్మ సుజాతమ్మ గారు, మీ కోడలు జ్యోతి కోసం ప్రార్థన చేస్తారా? చేయండి అమ్మా. ప్రార్థించుకుందాం. గొప్ప దేవ పరిశుద్ధుడా, నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆయన. పాపము నీచులు దౌర్భాగ్యమైనటువంటి మమ్మల్ని లోకం నుండి పాపం నుండి శాపం నుండి దూరం చేసి నాయన మీ బిడ్డలుగా నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు ఆయన. నా తండ్రి ఈ సమయం నాకు ఇచ్చినందుకు నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు. నా తండ్రి ఎంతో మందికి లేని ఈ సమయాన్ని ప్రభా నీ దయ వలన నీ కృప వలన ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. నా తండ్రి ప్రభా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నా పెద్ద బిడ్డను భార్యను పెద్దలను చూచడానికి ప్రభా మరి సంఘమంతుతో కలిసి ఈ విధంగా ప్రభా వారు నాయన జ్యోతి తన బర్త్డే జరిపించుకోవడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు నాయన. నాయన బిడ్డను మీరు ఏర్పాటు చేసుకున్నారు నాయన, మీకు వందనాలు. నాయన ప్రజలనే ఆకాశం మీరు బాగా దీవించారు ప్రభా, మీకు వందనాలు. నాయన ఎల్లవేళ నేను వాళ్ళతో ఉన్నప్పుడు ప్రభా నిజంగా చిన్న బిడ్డలైనప్పటికీ నాయన బైబిల్ పాటల పుస్తకాలు తెచ్చి రండి ప్రార్థన చేసుకుందామని కూర్చోబెట్టి ప్రభా మా చేత ప్రార్థనలు చేయించిన బిడ్డలు ప్రభా, బిడ్డలు మీరు ఎన్నుకున్నారు నాయన, మీకు వందనాలు. నాయన నీ పరిశుద్ధి నుండి దూరం కాకుండా ప్రభా బిడ్డలకు మీ నిండైన దీవెనలో ఆశీర్వాదాలు కుమ్మరించండి నాయన. నూతన సంవత్సరమును దయా కిరీటమును జ్యోతికి మీరు అనుగ్రహించారు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నా తండ్రి మంచి తల్లిగా ప్రభా కుటుంబాన్ని నడిపించడానికి సహాయం చేయండి నాయన. సూర్య ప్రకాశం మీరు బహుగా దీవించారు ప్రభా, మీకు వందనాలు నాయన. ఇంకా ప్రభా నీ అందరి భయము భక్తితో పెరగటానికి ప్రభా మీరు సహాయం చేయండి నాయన. నాకున్న ఇద్దరు బిడ్డలు కూడా ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని నాయన వారు కూడా మరి తండ్రి వారి జీవితాలు మార్చుకోవడానికి మీరు సహాయం చేయమని బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ప్రార్థనలో తప్పులుంటే దయతో క్షమించమని మహామయంతో తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు పట్టి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూడా ఆమేన్ చెప్తామండి, ఆమేన్. మరి కేక్ కట్ చేస్తారా? కేక్ ఉందండి, కేక్ ఏర్పాటు చేశారా? ఓకే, తీసుకోండి అమ్మా. ఓకే, మనం ఒక పాట నేను ప్లే చేస్తుంటాను. రోజీ పుట్టిన రోజు, అందరం రోజీ కోసం హ్యాపీ బర్త్డే పాట పాడదాం, సరేనా? ఎత్తండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. టీచర్, ఆ పాట పాడకండి టీచర్. నా పుట్టినరోజు నాడు నాకు కొత్త బట్టలు ఎలాగూ లేవు, కనీసం కొత్త పాట అయినా పాడండి టీచర్. కొత్త పాట పాడండి టీచర్. అయ్యో రోజీ, నువ్వు ఇంతగా బాధపడతావు అనుకోలేదు. సరే, నీకోసం శ్రావ్య అక్క హ్యాపీ బర్త్డే పాటను వేరే రాగంలో పాడుతుందిలే. ఆ ఏడు పాపి ఈ పాట వినమ్మా. ఓకే ప్రకాష్, చిన్న ప్రేయర్ చేస్తాను. ఓకే ఓకే, వెలిగిస్తారా? వెలిగించండి అమ్మ. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి జ్యోతి బర్త్డే రక్షించబడిన తర్వాత ఫస్ట్ బర్త్డే మరి కుటుంబంతో సహా ఇంటర్నేషనల్గా ఉన్న కుటుంబాలతో సహా చేసుకోగలుగుతున్నా తండ్రి, వాళ్ళు స్తుతిస్తున్నాం. మరి ఈ బర్త్డే అంతట్లో ఒకరు నీ నామాన్ని ఘనపరచు, నీ నామాన్ని మహింపరచు. బిడ్డలు చెప్పే సాక్ష్యం బట్టి స్తోత్రాలు. ఇక్కడ నుండి జ్యోతి నీ స్వార్థ సేవకురాలుగా, ప్రార్థనా పర యోధురాలుగా, ఆత్మల సంపాదకురాలుగా ఉండేటట్లుగా సహాయం చేయని రాకడలోగా
తన జీవితం ముగించే లోపల అనేక ఆత్మలకు తల్లిగా మారడానికి సాయం చేయి తండ్రి. భౌతికంగా ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది ప్రభా, అయితే ఇక నుండి అనేక ఆత్మలకు తన తల్లిగా మారి అనేక యవనస్తుల్ని నీ చెంతకు నడిపించే వ్యక్తిగా ఒక అగ్ని కణంగా ప్రభా తను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయి, దీవించి, కృప భద్రపరచమని. ఇగో కేక్ కట్ చేస్తుండగా తన జీవితాన్ని, తనతో ఉన్న వారి జీవితాన్ని మధురంగా మార్చి తను ఒక మధురమైన వ్యక్తిగా నయోమి వలె ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్ అమ్మా, ఓకే పాట అవుతుండగా స్టార్ట్ చేసి మరి మన నోరు ఊరితే నేనేం చేయలేను, మరి మన నోరు ఊరితే నేనేమీ చేయలేను, నన్ను క్షమించండి. మోడీ గారు బాధపడ్డారట, ఇంతమంది వలస కార్మికులను చూసి ఆయన ఏడ్చారట. ఇప్పుడు మిమ్మల్ని అందరం చూసి నేను ఏడవాలి. ఇంతమందికి షుగర్ పేషెంట్లు ఉండొచ్చు ఈ టైంలో, ఆడికి ఆకలి వేయచ్చు. షుగర్ పేషెంట్కి ఆకలేస్తే ఏం చేస్తాం మనం? కాబట్టి క్షమించండి మీ అందరికీ. మరి నేను కేక్ తినిపించలేకపోయాను, మరి ప్రకాష్ గారు కేక్ కత్తారు నుండిపోయింది, అక్కడి నుంచి రావడం కష్టమైంది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రకాష్ గారు వైజాగ్లో వచ్చినప్పుడు మరి జీవజల చర్చకొచ్చి మళ్ళీ కేక్స్ అందరికీ తినిపిస్తారనుకుంటున్నా, కత్తారు కేక్స్ తెస్తారనుకుంటున్నాను. ప్రకాష్ గారు ఫైనల్ ఇక మీ మీ ఇది వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి సార్. ఓకే ఓకే, దేవుని నామానికి స్తోత్రములు అండి. ప్రత్యేకంగా పాస్టర్ గారికి, మరి పాస్టర్ గారికి దేవుని నామానికి స్తోత్రం చెల్లించుకుంటాను. మరి మాకు ఇచ్చిన అవకాశానికి, మా కోసం టైం స్పెండ్ చేసినందుకు, ఒప్పిగ్గా చూస్తున్న మన సంఘ సభ్యులందరికీ కూడా మా కుటుంబం తరఫున వందనాలు చెల్లించుకుంటాను. ఇంకా చెప్పాలంటే జ్యోతి ఎప్పుడు కేక్ కట్ చేయలేదండి, జస్ట్ ఏదో బర్త్డే అనుకునే ఇంట్లో ఉడుకు తినడం అయిపోయేది. కానీ ఇట్లా మరి పాస్టర్ గారి సమక్షంలో, మన సంఘ సమక్షంలో ఒక ప్రార్థనా పూర్వకంగా ఫస్ట్ టైం, అంటే బిడ్డలో చెప్పినట్టు వీళ్ళే మాకు ఒక దేవత, ఒక యోనాది మరి వాడు, వీళ్ళే మమ్మల్ని నడిపిస్తుంటారు, మమ్మల్ని గద్దించేది వీళ్ళిద్దరేండి. పాస్టర్ గారు నా గురించి తెలుసు అసలు. సో అలానే వాళ్ళ అమ్మను కూడా చాలా మార్చారు. తను కట్టుబుట్టు విషయంలో ఎన్నోసార్లు మోకరిల్లి కనీటి ప్రార్థన చేసినంత రోజుల. సో మరి గుడ్డు తీయడం అంటే తను చిన్నప్పుడు పుట్టి పెరిగిన దగ్గర నుంచి కూడా, మరి హిందూ సంప్రదాయంలో పెరిగిన బిడ్డ, ఎన్నో పూజలు అక్కడ ఉండడానికి చేసింది. మ్యారేజ్ అయిన తర్వాత బాప్తిసం తీసుకుంటాం ఏం లేదు, కానీ జస్ట్ బైబిల్ చదవడం కూడా మేము పూర్తిని చదివేవాళ్ళం కాదండి, ఏదో రెండు లైన్లు చదువుకునేవాడిని. బట్ ఇప్పుడైతే నేను కనీసం మూడు నాలుగు వాక్యాల అధ్యాయాలు, సారీ నాలుగు అధ్యాయాలైనా రోజు చదువుకుంటాను. డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత ఇంట్లో గృహ ప్రార్థన రూపడిగా ఉంటుంది. వాళ్ళు నేను ఎంత శ్రమపడి, ఎంత ఏమంటారు డ్యూటీ చేసి వచ్చుకొని, పన్నెండు గంటలు చేసి వచ్చి ఎంత శ్రాకం పొందవరకు ఆ టైంలో కూడా బలవంతంగా కూర్చోబెట్టేసి అరగంటైనా ప్రార్థన చేసుకుని కుటుంబ ప్రార్థనలో పెడుతున్నామండి. సో మరి ప్రత్యేకంగా మా కోసం పాస్టర్ గారు మాకు కేటాయించిన సమయానికి మందర తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ సార్. చివరిగా మన అందరు కూడా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దామండి. అందరూ ఓకే, అందరు చప్పట్లు కొడదామండి. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. రైట్, చాలా సంతోషం అండి. మరి ఇలాగే శ్రీకాంత్ గారి వెడ్డింగ్ యానివర్సరీ కూడా 28th ఉంది. శ్రీకాంత్ గారు ఒకసారి చిన్న అనౌన్స్మెంట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మా ప్రజలు మర్చిపోకుండా. మీరు చెప్పండి, ప్రజలు వింటున్నారు. సంఘానికి వందనాలండి. చెప్పండి. వెడ్డింగ్ యానివర్సరీ ఏప్రిల్ 27th,
15 ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి. మాది కూడా ఇప్పుడు ఉన్న ఫ్యామిలీ బ్రదర్ గారు వాళ్ళలాగే మాది కూడా లవ్ మ్యారేజ్ అండి. 27th ని మీ అందరూ కలిసి మమ్మల్ని మీరు దీవించవలసిందిగా, మాకోసం మా బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా, మీ అందరూ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. మరి ఆ రోజు మీ మీ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం వైట్ గా ఉంచాడు, బ్లాక్ గా ఉండి బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ లేదు. మీ బ్యాక్గ్రౌండ్ బ్రైట్ గా ఉండేలా చూడండి, రెండు బెలూన్స్ అవి కట్టండి. ఈ రోజు ప్రకాష్ గారు ఎలాగైతే డెకరేట్ చేశారో బ్యాక్గ్రౌండ్ కొంచెం డెకరేట్ చేయండి. అది బెటర్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, వండర్ఫుల్. ఇంకా ఇంకో విషయం ఉంది, 29వ తారీఖున పెళ్లి కూడా చేయాలి జూమ్ లో. 29వ తారీఖున మరి బ్లెస్సి తన కజిన్ అన్నమాట, సురేఖ వినీత ఇక్కడ ఉన్నారు, పెళ్లి కూతుర్లు ఇక్కడే ఉన్నారు. అంటే ఈరోజు మార్నింగే వాళ్ళ చిన్నాన్నగారితో మేము మాట్లాడాము. ఇద్దరు పెళ్లి కూతుర్లే, ఇద్దరు పెళ్ళిళ్ళు చేయాలి, జూమ్లోనే చేయాలనుకుంటున్నాం మేము. అమ్మ ప్రార్థన చేయమని అడగండి అందరినీ, అందరికి చెప్పండి. సురేఖ నువ్వు కూడా కొంచెం ఇటువైపు జరగమ్మా, మైక్ వైపు. మీ సంఘానికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. నా పేరు సురేఖ, మా చెల్లి వినీత. నా మ్యారేజ్ April 29 అని అనుకుంటున్నాము, సో ప్రేయర్ చేయండి. మా దేవుడు చిత్తం ఉంటే 29 నా మ్యారేజ్ అవ్వాలని. అలాగే లాక్డౌన్ మరి అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు, కలెక్టర్ గారు ఒప్పుకుంటే లాక్డౌన్ అనేది వదిలేస్తే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు. దేవుడు చిత్తం ఉంటే మ్యారేజ్ అవ్వాలని అంటారు. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. అందరూ మా మ్యారేజ్ కోసం ప్రేయర్ చేయండి, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని ప్రేయర్ చేయండి. దేవుడికి మహిమకరంగా మ్యారేజ్ జరగాలని ప్రేయర్ చేయండి. అయితే మీ చిన్నాన్న గారు అనార్ బాబు గారితో మార్నింగ్ మాట్లాడుకున్నాం, మరి అనార్ బాబు గారు ఉన్నారు లైన్ లో ఇక్కడ? అమ్మ అనార్ బాబు గారు ఉన్నారు, లేనట్టున్నారు. సరే అయితే అది ఈవినింగ్ ఇలాగ టైంలో అయితే అందరూ అలవాటు పడిన టైం కాబట్టి ఇలాంటి టైంలో ఈవినింగ్ అయితే మనం స్పెండ్ చేయొచ్చు. కాకపోతే బిర్యానీలు దొరకవు, అదే ప్రాబ్లం. ఇప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది, నాకు మనసు ఎంత చేస్తున్నావు బిర్యానీ లేదో కేక్ లేక అయిపోతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ప్రేయర్ చేస్తారు అందరు కూడా రైట్. అంటే ఇలాగ చూడడం బాగానే ఉంది, ఆ నోరు ఊరి కడుపు కాస్తే ఏమి చేయలేకపోతున్నావు, అది ప్రాబ్లం అన్నమాట. నోరు ఊరుతుంది, కడుపు కాస్తుంది. ఓకే, నా ముందు నేనేం చేసుకున్నాను, ఫ్రూట్స్ పెట్టుకున్నాను అండి. ఫ్రూట్స్ అవసరమైతే తినద, నా పక్కన ఆకలేస్తే మరి షుగర్ పేషెంట్లకి ఏదో అవసరం కదండి, కాబట్టి ఫ్రూట్స్ పెట్టుకుంటాను. అలాగే మీరు కూడా రేపటి నుంచి జూమ్ యాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా తినబడ్డా తెచ్చుకోండి. సినిమాకి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అన్నీ తీసుకెళ్ళారు కదా, బిస్కెట్ ప్యాకెట్లు గట్రా. అలాగా ఇప్పుడేవో కొనుక్కొని తినాలి పరిస్థితి వచ్చిందండి. ఒక పెళ్లి రోజు అంటారు, బర్త్డే అంటారు, పెళ్ళి అంటారు, ఏమీ పెట్టరు మనకి అనుకోకండి. ఎవరు ఆ ఫుడ్ ఆడ తెచ్చుకొని ప్రస్తుతానికి లాక్డౌన్ అయిన తర్వాత మళ్ళీ అందరూ అన్ని బాకీలు తీరుస్తారండి. ప్రకాష్ గారు మనకి బాకీ పడ్డారు, స్టీల్ ప్రకాష్ గారు. తర్వాత ఇప్పుడు ఖతార్ ప్రకాష్ గారు బాకీ పడ్డారు మనకి. రేపు ఉదయం అనాగర్ బాబు గారు ముందే పెట్టారు అనుకోండి, నిశ్చార్థం అప్పుడే చాలా బాగా పెట్టారు కనుక. ఓకే, లాక్ ఈ జూమ్ యాప్ ద్వారా ఎన్ని జరుగుతున్నాయో సెలబ్రేషన్స్ అన్నీ అందరూ మనకు బాకీ ఉన్నట్టే లెక్క. తప్పకుండా మనం రియల్గా ఫిజికల్గా కూడా మనం ఎంజాయ్ చేస్తాం, సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదంతా అయిపోయింది, లాక్డౌన్ అయిపోయి 100 మంది కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి కలెక్టర్ పర్మిషన్ దొరికితే మనమందరం ఒక పిక్నిక్ వేసుకుంటాం, దానికోసం ప్లాన్ చేస్తున్నాం. మనం అందరం ఒక పిక్నిక్ వేస్తాం, ఖచ్చితంగా మనం ఫ్యామిలీకి 3-4 చొప్పున 100 మంది కంటే ఎక్కువ అవుతారు కాబట్టి 100-200 మందికి మనం పర్మిషన్ తీసుకుంటాం. వస్తాం, అంతా అయిపోయింది. ప్రార్థన చేయండి దయచేసి, మనం అందరూ కలిసి ఫిజికల్గా కూడా ఈ ఫెలోషిప్ మనం అనుభవించాలి రైట్. మరి సమయంలో వర్తమానంకి వెళ్ళిపోవాలి, చిన్న ప్రార్థన చేస్తా. స్తోత్రము 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 తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మమ్మల్ని దర్శించు, మాతో మాట్లాడు ప్రభా. మా హృదయాలకు సంతోషం ధైర్యం కలుగుచే, ఆ విధంగానే పరిశుద్ధ భయం కూడా కలిగించే తండ్రి. నాయన నీ నీ స్వరూపంలోకి మేము మారిపోవాలి ప్రభా, అది ఎలాగో మాకు తెలియదు.
నాయన ఆశ అయితే ఉంది కానీ అందుకోలేని పరిస్థితి ప్రభా, ఈ సమయంలో మమ్మల్ని దర్శించి నీ కనికరంతో నీ స్వరూపంలోకి మార్చి నీ రాజ్యం కోసం సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. మరి ఈరోజు వర్తమానం వినుట ఒక కళ, వినుట ఒక కళ. గమనించండి, నేను బీడి బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ అనే కోర్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళాను 91లో. అంటే 9 సంవత్సరాలు, ఇది 29 సంవత్సరాల క్రితం. వెళ్ళినప్పుడు ఫస్ట్ అసైన్మెంట్ అండి ఇది, ఫస్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ వినుట ఒక కళ. అంటే 4 ఇయర్స్ మీరు వినాలి, విని నేర్చుకోవాలి, ప్రతి పీరియడ్ జాగ్రత్తగా మీరు వినాలి. కాబట్టి వినడం ముందు నేర్చుకోండి అని ఫస్ట్ ఓరియంటేషన్ అంటారండి దాన్ని. ఏదైనా సరే పెద్ద పెద్ద కోర్సుకి వెళ్ళేటప్పుడు ఓరియంటేషన్ ప్రాథమిక థెరపీ ఇది. అది అక్కడ ఫస్ట్ ఏమన్నంటే మీరు వినడం అనేది ఒక కళ, అది నేర్చుకోండి. అది నేర్చుకుంటేనే ఈ 4 సంవత్సరాలు ఈ థెరపీ ఇదంతా కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు వినడంలో మెళకువ, అదొక టాలెంట్, అది మీకు కష్టపడితే వస్తుంది, ఊరికే రాదండి. హార్డ్ వర్క్ తప్పనిసరిగా ఉండాలి, ప్రతి విషయంలో హార్డ్ వర్క్ ఉండాలి. మనకేంటంటే బై బర్త్ తలాంతులు వచ్చినప్పటికీ దాని మీదకు హార్డ్ వర్క్ చేయాలండి. బై బర్త్ తలాంతులు ఉంటాయి కొంతమందికి, బై బర్త్ కొంతమంది లాంగ్వేజ్ మీద బలే పట్టు ఉంటుంది. విలియం కేరీ లాంటి వ్యక్తికి పుట్టుకతోనే అవి ఉంటాయన్నమాట. ఏంటంటే ఇక ఏ లాంగ్వేజ్ అయినా క్షణాల్లో నేర్చేసుకుంటారు బై బర్త్. కొంతమంది బై బర్త్ సింగర్స్, కొంతమంది బై బర్త్ మ్యాథమెటిషియన్స్, కొంతమంది బై బర్త్ మ్యూజిషియన్స్. అంటే ఆ బర్త్లోనే వాళ్ళకి వచ్చేస్తుంది. అయినప్పటికీ వాళ్ళు హార్డ్ వర్క్ చేయాల్సిందే. హార్డ్ వర్క్ లేకుండా మనం ప్రభువులో ఎదగలేం, బయట కూడా ఎదగలేమండి. హార్డ్ వర్క్, కష్టపడాలి, ప్రయాసపడాలి, శ్రమించాలి. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ శ్రమతోనే మనం ప్రభువులోకి ఎదుగుతాం. కాబట్టి వినుట, వినడంలో కూడా శ్రమ పడాలండి. వినడానికి కూడా చాలా ఓపిక కావాలి, సహనం కావాలి, జాగ్రత్త. ఇప్పుడు ఇలా చక్కగా కూర్చున్నారు కదా, మీ మనసులు ఇక్కడ మీ కళ్ళు ఇటువైపు చూస్తుంటాయి, మీ మనసు ఎటో వెళ్ళిపోతుంటుంది. గ్యాస్ కట్టేనో లేదో, గ్యాస్ కట్టేనో లేదో, ఒకసారి వెళ్ళి చూస్తే బాగుండు, అమ్మ పాస్టర్ గారు పాయింట్ ఎగిరిపోతుందేమో, అవతల వంటింట్లోకి వెళ్ళాలనిపిస్తుంది, యువతలేమో ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ఎలా అంటే మనసంతా వంటింట్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. గ్యాస్ కట్టేనో లేదో, ఇప్పుడు ఇప్పుడే కొంతమంది నేను ఈ పాడడానికి సరే కొంతమంది డౌట్ వచ్చింది అనమాట. కాబట్టి గ్యాస్ కట్టేనో లేదో, అప్పుడు వాసన అలా బయట నుంచి ఏ వాసన వచ్చినా గ్యాస్ వాసన అనిపిస్తుంది ఇప్పుడు. అంటే చూడండి, సైతాన్ గారు కూడా చాలా ట్రిక్కీ ఫెలో కదండి, వినకుండా చేస్తాడు. వినకుండా చేయడానికి రకరకాల ఏదో వాసన వస్తుంది అనుకోండి, అమ్మో గ్యాస్ వాసన ఏమో అంతే, మొత్తానికి బ్రేక్ అవుతాం, వెళ్తాం, అక్కడ ఏమి ఉండదు, ఈలోగా వచ్చేసరికి ఒక పాయింట్ ఎగిరిపోతుంది, ఇలా మొత్తానికి డిస్టర్బ్ అయిపోతుంటాం అనమాట. కాబట్టి వినడానికి చాలా మనం కష్టపడాలి. వింటే వినుట వలన విశ్వాసం కలుగును, ఆ విషయం మనకు వస్తున్నామండి. ఓకే చూడండి, ఒకసారి దేవుని మాటలు వినడం అనేది ఉత్తమమైన పని, ఉత్తమం, ద బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్ కదండి, 3 విషయాలు. ద బెస్ట్ థింగ్, ప్రపంచంలో అన్నిటికంటే ఏది గొప్ప విషయం అని ఎవరైనా అడిగితే యేసు ప్రభు మరియకు ఇచ్చిన రివార్డు, యేసు ప్రభు మరియకు ఇచ్చిన సర్టిఫికెట్, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాడు. మరి ఆయన ఎవరు? ఆయన ఉత్తముడే కదండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి కదండి. నాకు ఎంత సరదాగా ఉంది ఈ మాట చెప్తుంటే, ఉత్తముడైన వాడు ఈ భూమి మీద ఒక వ్యక్తిని ఉత్తమురాలంటున్నాడు. అంటే అది ఎంత పెద్ద సర్టిఫికెట్ అండి, ఉత్తమమైన దేవుడు భూమి మీద ఒక వ్యక్తిని పిలిచి, అమ్మా నీవు ఉత్తమురాలు అమ్మా, ఎందుకంటే నువ్వు ఉత్తమమైన పని చేశావు. ఏమిటి ప్రభు అంటే, నా మాటలు వింటున్నావు, శ్రద్ధగా వింటున్నావు, నేర్చుకునే ఆశతో వింటున్నావు, జాగ్రత్తగా వింటున్నావు, విని పాటించడానికి అనుకూలంగా ఉండేటట్లుగా వింటున్నావు, కాబట్టి నువ్వు ఉత్తమమైన పని చేస్తున్నావు. మనకు 100 సంవత్సరాల ఆయుష్ ఉందనుకోండి,
ఓకే, నేను ఎప్పుడు 100 సంవత్సరాలు బతకాలని ఆశపడుతుంటాను చెప్తుంటాను కదా, నాకు దేవుడు 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, చిన్నప్పుడు 5 సంవత్సరాల వరకు నేను దేవుని మాటలు వినే అవకాశం నాకు లేదు, అంటే నాకు అర్థం కాదు, విన్నా సరే ఏదో సండే స్కూల్లో పాటలు నేర్చుకుంటాను, కానీ నేను 95 నేను 100 సంవత్సరాల ఆయుష్ ఉంటే ఈ 100 సంవత్సరాల ఆయుషులో దేవుని మాటలు ఎంతవరకు వినగలను అనేది లెక్కేసుకుంటున్నాను నేను. చిన్నప్పుడు 5 సంవత్సరాల పాటు వాక్యం వినే అవకాశం నాకు లేదు కాబట్టి, విన్నా అర్థం చేసుకోలేను కాబట్టి 5 సంవత్సరాలు తీసేస్తాను, ఇంకా 95 సంవత్సరాలండి. ఈ 95 సంవత్సరాల్లో నేను దరిదాపు 50 సంవత్సరాలు నిద్రపోతాను, అంతే కదండి, దరిదాపు 50 సంవత్సరాలు నిద్రలో గడుపుతాను, అంటే రోజులో సగం నిద్రే కదండి, అంటే నిద్రకు ఉపక్రమించినప్పటి నుండి మళ్ళీ మంచం దిగినప్పటి నుండి వరకు లెక్కేసుకుంటే సగం రోజుకు సగం నిద్ర అవసరం మనకి. కనుక నాకు 95 సంవత్సరాల్లో 45 సంవత్సరాలు నిద్రపోయింది అనుకోండి, ఇంకా 8 సంవత్సరాలు మిగిలాయి, 50 సంవత్సరాలు మిగిలాయి. ఓకే, అంటే నేను దేవుని మాటలు వినడానికి నాకు నా 100 సంవత్సరాల ఆయుష్లో నాకు మిగిలింది ఎంత అండి, 50 సంవత్సరాలే, ఇంకో 50 సంవత్సరాలు వినలేను, పడుకుంటాను ఆ టైంలో వినలేను దేవుని మాటలు, కళ్ళం ఒకవేళ దేవుడు మాట్లాడితే వినాలేమో కానీ ఒకటి రెండు మాటలే కదా ఆడేది ఆయన. కనుక మెలకువగా ఉన్న టైం 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో నేను బ్రష్ చేస్తూ స్నానం చేస్తూ మరి షేవ్ చేసుకుంటూ దేవుని మాటలు విన్నా అంటే అది అంత కాన్సన్ట్రేట్ చేయలేము. కనుక ఈ బ్రష్ చేయడానికి, షేవ్ చేసుకోవడానికి, లేకపోతే స్నానం చేయడానికి, బట్టలు వేసుకోవడానికి ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు తీసేస్తామండి, అంటే ఇంకా 40 సంవత్సరాలు మిగిలే అనమాట దేవుని మాటలు వినడానికి. ఓకే, మరి ఉద్యోగం చేయడానికి రోజుకి 8 గంటలు ఖర్చు పెట్టాలి కాబట్టి ఉద్యోగం సమయంలో దేవుని మాటలు వినలేము కదా, ఎందుకు పని చేయాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం మరి ఆఫీసర్ ఏం చెప్తాడు, మన సబార్డినేట్స్కి మనం మాట్లాడుతుండాలి కాబట్టి రోజుకి 8 గంటలు నేను పనిచేయాలంటే ఆ ఉద్యోగం చేసే సమయం ఒక 25 సంవత్సరాలు తీసేయాలండి, అంటే ఇంకొక 15 సంవత్సరాలు మిగిలిందనమాట. అంటే 100 సంవత్సరాల జీవితంలో నేను దేవుని మాటలు వినడానికి నాకు దొరికిన సమయం కేవలం 15 సంవత్సరాలు. ఓకే, ఈ 15 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా ఉంటానని గ్యారంటీ లేదండి, కొన్నిసార్లు అనారోగ్యం, నాకు 3 సార్లు జాండీస్ వచ్చింది, చచ్చిపోసిన పరిస్థితి, ఆ టైంలో దేవుని మాటలు వినే అవకాశం నాకు లేదు, అనారోగ్యం. ఈ 15 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల జీవితం అయితే మళ్ళీ చెప్తానండి, 100 సంవత్సరాల జీవితం అయితే మళ్ళీ 5 సంవత్సరాలు అనారోగ్యం పరిస్థితుల్లో పడుకుని పోయాను, బెడ్ రెడీ అయిపోయాను కాబట్టి ఇంకా నాకు 10 సంవత్సరాలు ఉందన్నమాట. ఏంటి, 100 సంవత్సరాల జీవితంలో నేను నిజంగా దేవుని వాక్యం నేర్చుకోవాలంటే నాకున్న అవకాశం 10%, మరి ఆ 10%ని కూడా నేను సద్వినియోగం చేసుకోకపోతే ఇంకెందుకండి, ఆ 10%ని నేను దేవుని మాటలు వినడానికి ఖర్చు పెట్టకపోతే ఈ బతికెందుకు ఇక. కాబట్టి దేవుని మాటలు వినడం ఉత్తమమైన పని అయితే మన జీవితంలో 10% ఉత్తమమైన పని కోసం ఖర్చు పెట్టడం న్యాయమా అన్యాయమా కదండి, ఆలోచించండి. మరియతో దేవుడిచ్చిన మరియకు దేవుడిచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే మరియ తన జీవితంలో దేవుని మాటలు వినడానికి ఇష్టపడింది కాబట్టి ద బెస్ట్ థింగ్ ఎంచుకుంది కాబట్టి మరి ఉత్తమమైన పని చేసేది ఉత్తమరాలు. ఒకసారి నోట్స్లోకి వెళ్దామండి. ఓకే, లూకా సువార్త 10:38-41 వచనాలు చూడండి. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆ మాట నాకు చాలా అందంగా కనిపిస్తుందండి, వినుచుండెను. అయితే ఏమైంది చూడండి, మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయడానికి నా సహోదరు నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుము అనేను. అందుకు ప్రభు, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు,
కానీ అవసరమైంది ఒక్కటే, మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఆమెతో చెప్పాను. ఏమండి మార్త ఎలాంటిదా అండి, అసలు చింత అంటే తెలియకుండా ప్రశాంతంగా ఉండే ప్రభువులు పట్టుకొని ప్రభు కొంచెం చింతించవాలని అంటుంది, అలాంటిదా ఏమిట, చింత అంటే ఏమిటో తెలియని ప్రభువుని చూసి ఏంటి ప్రభా మూడు ఈ 3 సంవత్సరాలు చూస్తున్నాను నువ్వు ఎప్పుడు చింతపడినట్టు కనబడలేదు, కొంచెం చింతించవచ్చు కదా అంటుందన్నమాట. మనం అలాంటి వాళ్ళే, మన చింతను తీసుకొచ్చి దేవుని చింతించమంటాం. ఆయన అంటాడు చింతించకూడి మీ భారం నా మీద వేయండి అంటున్నాడు, నేను చూసుకుంటాను మీకోసం నేను చింతిస్తాను అంటే మీ చింతిస్తే చింతించడం అనేది లక్ష్య పెట్టుట కేర్ తీసుకుంటే అర్థంతో ఆయన అంటాడనమాట, ఐ టేక్ కేర్ ఫర్ యూ, కానీ వర్రీ కాదు, చింత అంటే వర్రీ కాదు, ఆయన చింత వర్రీ కాదు, మన చింత వర్రీ, ఆయన చింత కేర్, టేకింగ్ కేర్. కనుక మార్త నీకు చింత లేదా అంటే ఓకే, ఆ అర్థంతో కూడా మాట్లాడుకున్నా, నా విషయంలో నీకేం జాగ్రత్త లేదా అని ఆ అర్థంతో, నాకే నా కోసం నీకేం ఆమాత్రం పట్టింపు లేదా, నా విషయంలో నీ ఆమాత్రం కేర్ తీసుకోవా, ఆవిడ చెప్పొచ్చు కదా రెండు మాటలు నా దగ్గర నాకు సహాయం చేయమని అంటే, మార్త నీవు ఓకే నువ్వు కూడా మంచి పని చేస్తావు కానీ దట్స్ నాట్ ద బెస్ట్ థింగ్, అది గుడ్ అవ్వచ్చు బెటర్ అవ్వచ్చు కానీ బెస్ట్ అయితే కాదు. మరియా గుడ్ అనే పనులన్నీ పక్కన పెట్టింది, ప్రయారిటీ నెంబర్ 3కి ఇచ్చింది, బెటర్ అనే పనులన్నిటికీ ప్రయారిటీ నెంబర్ 2 ఇచ్చింది, బెస్ట్ అనే పనికి ప్రయారిటీ నెంబర్ 1. చూసారా, బెస్ట్ అనే పనికి ప్రయారిటీ నెంబర్ 1, బెటర్కి ప్రయారిటీ నెంబర్ 2, గుడ్ అనుకోండి ప్రయారిటీ నెంబర్ 3. అది మీరు టీవీ చూడాల్సి వచ్చింది అనుకోండి, అందులో బెస్ట్ ఏంటో దానికి ఎక్కువ టైం ఇవ్వండి, బెటర్ ఏంటో దానికి తర్వాత టైం ఇవ్వండి, ఓకే గుడ్ మంచి విషయాలు అనుకుంటే దానికి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, బ్యాడ్కి అసలు ఇవ్వద్దు. 7 సీరియళ్ళు ఓ సాగతీసి అత్త కోడళ్ళు అత్త కోడల్ని ఎలా సంపాలో చూస్తుంటే కోడలు తప్పించుకునే సీరియళ్ళు ఇలా చూసి మీరు కూడా ఏడ్చేసి అమ్మో ఆ టైం వచ్చేసరికి అన్ని పనులు పక్కన పెట్టేసి గబగబ వెళ్ళిపోయి కూర్చొని ఆ రుక్మిణికి ఏమైందో ఈ సత్యభామకి ఏమైందో అని మీరు లోపల బందలు పడిపోయి ఇవి బ్యాడ్ థింగ్స్. పాస్టర్ మీకు ఎలా తెలుసంటే మా తమ్ముడు చెప్పాడు, ఆడు పాస్టర్ శాలేము నేను సీరియల్కి దొరికిపోయాను, శాలేము ఎలాగో దొరికిపోయాను, అవి చూ ఆ టైం కల్లా నన్ను లాగి నువ్వు పాస్టర్ అవును అందుకనే నాకు బాధగా ఉంది. అప్పుడు అర్థమైంది పాస్టర్లు కూడా బ్యాడ్ థింగ్స్కి అలవాటు పడిపోయారు, బెస్ట్ థింగ్స్ వదిలేశారు, బెటర్ థింగ్స్ వదిలేశారు, గుడ్ థింగ్స్ కూడా వదిలేశారు, బ్యాడ్ థింగ్స్కి ఇంకా వర్స్ థింగ్స్ కూడా వరస్ట్ కూడా వెళ్ళిపోయారు. అయితే ప్రభు కృప ఉంటే అందులో నుంచి బయటకు రావచ్చు అండి. మరియా ద బెస్ట్ని చూస్ చేసుకుంది, మనం కూడా ద బెస్ట్ని చూస్ చేసుకోవాలి. ఏంటది వినుట, గమనించండి. ఇప్పుడు రెండోది, దేవుని మాటలు వినడం శ్రేష్టమైన పని కూడా, అది కూడా ఉత్తమమైన లాంటి మాటే. అయితే ఉత్తమం అనే మాట కంటే శ్రేష్టమైన మాట ఇంకా బాగుంది, నాకు చాలా అద్భుతంగా ఉంది శ్రేష్టము. ఆ పేరు కూడా పెట్టుకుంటారు కదా మా లాభాన్ గారి మనవరాల పేరు కూడా శ్రేష్ట, చాలా మంచి పేరు. శ్రేష్టమైన పని ఎలాగా చూడండి, మొదటి సమూయేలు పత్రిక గ్రంథం 15:22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించిన టైం ఇచ్చాను మీకు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేడకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించుము, నీ జ్ఞానం ఉపయోగించు, నీ బ్రెయిన్ ఉపయోగించు, నీ తెలివితేటలు ఉపయోగించు, నీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించు, నీ బుర్రకు పని చెప్పు, ఇది న్యాయమా కాదా చూడు. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనడం శ్రేష్టము, పొట్టేళ్లకు అర్పించటం కంటే
మాట వినుట శ్రేష్టము. అంటే నీ ఆచారాలు పాటించడం కంటే నా ఆజ్ఞలు పాటించడం శ్రేష్టం. మనం ఆచారాలు పాటిస్తాం, అమ్మో అమ్మో ఇది ఆచారం అండి బాబోయ్ ఎట్టు పరిస్థితిలో, కానీ ఆజ్ఞలు పాటించట్లేదు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే అది శ్రేష్టం అంట. కనుక దేవుని మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు మీరు అందరూ ఏ పని చేస్తున్నారో తెలుసండి, ఉత్తమమైన పని చేస్తున్నారు, శ్రేష్టమైన పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉత్తమమైన పని, శ్రేష్టమైన పని దేవుడు మీకు పరిచయం చేస్తున్నాడు. ఇక మూడో చూడండి, దేవుని మాటలు వినడం వల్ల విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఎలా? రోమా పత్రిక 10:17, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వినాలి? క్రీస్తు కోసం వినాలి. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏది పడితే అది కాదండి, క్రీస్తును గూర్చిన మాటలు వినడం వల్ల ఆ మాటల లైఫ్ ఉంటుందండి, జీవం. ఆ మాటలు లోపలికి వెళ్ళి మనలో జీవం కలిగిస్తాయి. ఆ జీవం వల్ల విశ్వాసం కలుగుతుంది. అంటే జీవపు విశ్వాసం, అది లివింగ్ ఫెయిత్, జీవిస్తున్న విశ్వాసం. అర్థమవుతుందండి? మన విశ్వాసంలో శక్తి ఉంటుంది, లైఫ్ ఉంటుంది. మనం నమ్ముతాం చూసారా. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాస్టారు, నేను బాగా ప్రార్థన చేశాను, అలా నా ప్రార్థన దేవుడు విన్నాడని విశ్వసించుచున్నాను అని ఒకళ్ళు అంటారు. మరొకళ్ళు, పాస్టారు నేను దేవుని వాగ్దానం, నేను ఈ జనవరి 1 పలానా వాగ్దానం వచ్చింది, ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేశాను, ఆ వాగ్దానం చొప్పున ఈ సంవత్సరం అలా జరుగుతుందని నమ్ముచున్నాను అని ఇంకోళ్ళు అన్నారు. ఓకే, జాగ్రత్త వినండి. ఒకళ్ళు ఏమన్నారంటే విశ్వసించుచున్నాను పాస్టర్ గారు అన్నారు. ఇంకొకళ్ళు ఏమన్నారంటే నమ్ముచున్నాను పాస్టర్ గారు అన్నారు. ఇంకొకళ్ళు ఏమన్నారంటే పాస్టర్ గారు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని నాకు తెలుసు. అది కరెక్ట్ వర్డ్ అట. విశ్వసించుచున్నాను నమ్ముచున్నాను అంటే ఇంకా నీకు ఆ మాటల్లో పలకడంలో ఉంటుంది. ఇంకా రాలేదు, నాకు తెలుసు అన్నావనుకో, ఫినిష్, నీది అయిపోయింది. అంటే నీ విశ్వాసం పరిపూర్ణం అయినట్టే. పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ఏంటంటే విశ్వసించుచున్నాను నమ్ముచున్నాను అనరు. పాస్టర్ గారు నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు. నాకు అర్థమైపోయింది పాస్టర్, నాకు తెలిసిపోయింది, నాకు మనసులో బాగా ప్రింట్ అయిపోయింది, నన్ను ఎట్టి పరిస్థితి దేవుడు విడిచిపెట్టడు. అలాగా వ్యవహారిక భాషలో మాట్లాడే వాళ్ళది కరెక్ట్ విశ్వాసం అనమాట. గ్రాంధికంలో మీరు చెప్తారనుకోండి అంటే మీరు ఇంకా ఆ విశ్వాసం రాలేనట్టు లెక్క. మీరు వ్యవహారికలోకి రండి, దేవుడితో వ్యవహారంలోకి రండి. దేవుడితో మాట చెప్పండి, దేవా నాకు తెలుసయ్యా, నువ్వు తప్పకుండా చేస్తా నాకు తెలుసు, ఇప్పుడు ఏదో పరీక్షిస్తున్నావు కానీ నువ్వు తప్పకుండా చేస్తా నాకు తెలుసయ్యా. దేవుడితో మాట చెప్పండి, అది అద్భుతం. కనుక వినుట అది ఎలా జరుగుతుంది, అది ఎవరు చెప్తారు తెలుసండి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆత్మ చెవులతో వినేవాళ్ళు మాత్రమే ఆ మాట చెప్పగలరు, నాకు తెలుసు ప్రభువా నువ్వు చేస్తావు. కనుక అందుకని ఎక్కువ వాక్యం వింటుండాలి. పాటల్లో కూడా మ్యూజిక్ కాదండి మెయిన్. మహర్షి గారు అదే చెప్తుంటారు, ఏమిటంటే మ్యూజిక్ పాటని డామినేట్ చేయకూడదు. ఒప్పుకోరు అసలు మహర్షి గారు, ఎట్టి బస్సు ఒప్పుకోరు. మీ పాటలో పదాలు వినబడాలి, పాటలో పదాలు హృదయానికి తాకాలి. మ్యూజిక్ ఎప్పుడు కేవలం ఒక బేస్ లాగా ఉండాలి తప్ప పాట పైకి వచ్చి కూర్చోకూడదు అంటుంటారు మహర్షి గారు. కాబట్టి మ్యూజిక్ కాదు, పాట పాడేటప్పుడు ఆ మ్యూజిక్ పాటకి అలాగా అంటే ఒక కార్డ్లో చక్కగా మృదు మధురంగా పాడడానికి ఆ మ్యూజిక్ సపోర్ట్ చేస్తామట. ఆ పాట హృదయంలోకి వెళ్ళాలి. పాట పాడిన వ్యక్తిలోని ఆ ముఖ కవళికలు కూడా ఇక ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించాలి, ఎదుటి వ్యక్తి ఆ మూడ్లోకి రప్పించాలన్నమాట. అది అనమాట మహర్షి గారు టీచ్ చేసేటప్పుడు. మీరు ఎవరు రావట్లేదు కానీ 8:30 to 9:30 మీరు ఒక 9:30 కూడా అయిపోతుందండి, మీరు కానీ మ్యూజిక్ క్లాస్కి వస్తే ఇలాంటి అనేక అద్భుత విషయాలు చెప్తుంటారు మహర్షి గారు. అయితే ఆ పాటలో కూడా దేవుని మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు వినేటప్పుడు ఏమవుద్ది, విశ్వాసం కలుగుద్ది. అందుకని నేనేం చేస్తానంటే 5:30 కొన్ని పాటలు వేస్తాను, కొంత ప్రత్యేక పాటలు. అవి మీకు ఎక్కడ ఏ క్యాసెట్లో ఉండవు, యూట్యూబ్లో కూడా ఉండవు, అవి జీవజలాలు రేడియో పాటలు. అవి నేను వేస్తున్నాను 5:30 to 6 వేస్తున్నాను. అవి వింటే మీకు ఎవరైనా విశ్వాసం కలుగుతుంది కదా, ఎవరైనా బలం కలుగుతుంది కదా, ఆ పాటలు వేస్తుంటాను నేను. కనుక
వినటం వలన విశ్వాసం కలగడం చాలా అద్భుతమైన విషయం. తర్వాత దేవుని మాటలు వినడం వల్ల పరలోకపు జీవ వృక్ష ఫలాలు దొరుకుతాయి. ఎలాగా? ప్రకటన 2:7, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. వింటే వద్ది జయిస్తాడు వాడు. జయించిన వానికి, జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుడు ఏం చేస్తాడు? విని శక్తి పొంది జయం పొందిన వాడికి దేవుడు జీవ వృక్ష ఫలాలు. సంతోషంగా ఇప్పటి వరకు ఎవరు తినలేదండి. పాపం తినడానికి ప్రయత్నం చేసిన ఆదామవులు జీవ వృక్ష ఫలాలు తినలేదు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమే తిన్నారు తప్ప పక్కనే ఉంది జీవవృక్ష ఫలం. అందుకే దేవుడు ఏం చేశారు, బాబోయ్ వీళ్ళు ఇప్పుడు పాపంలో పడిపోయారు, పాపానికి దాసులైపోయారు. ఇప్పుడు పాపపు అధికారం కింద ఉండి ఈ జీవవృక్ష ఫలాలు తింటే ఎప్పటికీ పాపంలో ఉండిపోతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, కెరూబులు అడ్డుగా పెట్టాడు. ఆ ఖడ్గ జ్వాలను అడ్డుగా పెట్టాడట ఆ జీవవృక్ష ఫలాల వైపు వాళ్ళు వెళ్లకుండా. తర్వాత అసలు ఆ తోట నుంచే బయటికి తరిమేశాడు కూడా దేవుడు. కానీ మనం ఎవరైతే దేవుని మాటలు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు జాగ్రత్తగా వింటారో, వాటిని పాటిస్తారో, వారికి పరలోక రాజ్యంలో దేవుడు జీవవృక్ష ఫలాలతో వెల్కమ్ చెప్తాడు. ఎంత అద్భుతం అండి! జీవవృక్ష ఫలాలు మన చేతిలో పెడతాడు, ఆయనే తినిపిస్తాడు. అద్భుతం! ఇక్కడ మన బర్త్డే కేక్ కట్ చేసి తినిపిస్తాను కదా, దేవుడి దగ్గర మన ప్రతి అక్కడ మన ప్రతి సెలబ్రేషన్లో కూడా జీవవృక్ష ఫలాలు తినిపిస్తుంటాడేమో. మన కేక్స్ అన్నిటికంటే మధురమైన జీవవృక్ష ఫలాలు. నేను అప్పుడప్పుడు రకరకాల ఫ్రూట్సే కదా నేను ఎక్కువ తింటుంటాను, మరి స్వీట్స్ అన్ని మానేశాను. ఫ్రూట్స్ ఆశించినంత తీగా ఇప్పుడు ఉండవు. ప్రభువా, ఆదామవులు పాపం చేయడం బట్టే కదా ఈ ఫ్రూట్స్లో స్వీట్ అంతా పోయింది అంటుంటా అనమాట. పోలే, కనీసం ఈ పాపపు లోకంలో కనీసం ఈ రంగైనా మిగిలింది, ఈ చిన్న రుచి అయినా మిగిలింది. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఎప్పుడు నీ రాజ్యంలోకి వస్తానో అప్పుడు ఒరిజినల్ ఫ్రూట్, ఒరిజినల్ టేస్ట్ చూస్తాను తండ్రి అంటుంటా అనమాట. నిజమే, ఈ ప్రపంచంలో దేవుడు సృష్టించిన అనేకమైనవి వాటి ఒరిజినాలిటీ పోయింది. మనం ద లీస్ట్ అంటే బాగా నాశనకమైన వాటినే తింటున్నాం మనం. ఆయన జీవవృక్ష ఫలం అంటే ఇంకది ఎలా ఉంటుంది చూడండి మరి. దాని స్వీట్నెస్ ఎలా ఉంటుంది, దాని ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుంది, అది నోట్లో పెట్టుకుంటే అది ఎంత చక్కగా ఉంటుందో మనం చెప్పలేము. నిజంగా అది ఫిజికల్గా ఇది ఏదో కళ కాదండి. కొంతమంది అనుకుంటారు పరలోక రాజ్యం అనేది అది పెద్ద కళ అనుకుంటారు. పెద్ద కళ? నో, ఇట్స్ నాట్ డ్రీమ్. నేను ఒక మాట చెప్తుంటాను, పరలోక రాజ్యం గట్టిగా ఉంటుంది అంటాను. గట్టిగా ఉంటుంది అంటే అది తాకి చూసేది, అది అనుభవించేది. కనుక మనం ఇక్కడ జాగ్రత్తగా వింటే పరలోక రాజ్యంలో జీవ వృక్ష ఫలాలు ఆయన మన చేతికి ఇస్తాడు, ఆయనే తినిపిస్తాడు స్వయంగా. అది అద్భుతమైన విషయం, దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. తర్వాత కాబట్టి అంటే దేని కాబట్టి, దేవుని మాట వినడం అనేది ఉత్తమమైన పని కాబట్టి, దేవుని మాట వినడం అనేది శ్రేష్టమైన పని కాబట్టి, దేవుని మాట వినడం వల్ల విశ్వాసం అభివృద్ధి చెందుతుంది కాబట్టి, ఆ విశ్వాసం వల్ల మనం లోకాన్ని జయిస్తాం కాబట్టి, దేవుని మాట వినడం వల్ల పరలోకపు జీవవృక్ష ఫలాలు దొరుకుతాయి కాబట్టి. కాబట్టి దేవుని మాటలు వినడానికి మనసు సిద్ధపరచుకోవాలి. ఇదేంటి? యిర్మీయా గ్రంథం 6:10, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించరు, వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు. మీరు ఒక మాట అంటారు, పాస్టారు మీరు అలా అనద్దండి, చెప్పేవాడు బట్టి ఉంటుందండి, చెప్పినోడు సరిగ్గా చెప్తే మేము ఎందుకు వినో. నోనో, బైబిల్ ఏముంటుందంటే మనసు సిద్ధపరచుకునేవాడు ఎలాగైనా వింటాడు. అవతల చెప్పే వ్యక్తి చదువుకుంటూ వెళ్ళిపోయినా పర్లేదు, బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోయినా మీరు వినడానికి సిద్ధపరచుకుంటే మీరు అందులోంచి మధురమైన మాటలు, ముత్యాల వంటి మాటలు, బంగారం, వేలి బంగారం వంటి మాటలు మీకు పరిశుద్ధాత్ముడే ఇస్తాడండి. ఇక్కడ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కార్యం కదా ఇదంతా.
మీకు మీ సొంతగా వింటున్నారు అనుకుంటున్నారు మీరు, మీ వెనక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అలా ఆవరించి ఉన్నాడు మీ చుట్టూ, మీ వెనక ఉండి ఇలా మీ మీద చేతులేసి మిమ్మల్ని పట్టుకుని ఉన్నాడు. తెలుసా మీకు 139వ కీర్తన ఉంటుంది, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అంటే నేను ఆ మాటకి ఇంకో మాట కలుపుకుంటూ అదే కీర్తన ఉంటుంది, ముందును వెనుకను నీవు నన్ను ఆవరించి ఉన్నావు కదండి. 139వ కీర్తన ఆ మాటలో ఒకసారి మీరు తర్వాత చదవండి, ముందు వెనుక నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అంటే నాకు ఎలా ఉంటుంది తెలుసండి, ఇలాగా నన్ను కౌగిలించినట్టుగా, అలాగ నన్ను హత్తుకున్నట్టుగా ఫీల్ అవుతాను. ఆయన నాతో ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు నేను వినగలను. ప్రసంగికుడు ఒక్క వాక్యం చెప్తే, ఒక వాక్యం చెప్పేసి ఇక లోక వ్యవహారాలు చెప్పుకుంటున్నాను అనుకోండి, ఆ వాక్యం నేను ధ్యానించుకుంటాను అసలు చెప్పుకున్నాను సేపు, అర్థమవుతుంది మీకు? నేను వినుటకు సిద్ధం చేసుకుంటే ప్రసంగికుడు నాకు మెయిన్ కాదు. ప్రసంగికుడు పలుకుతున్న వాక్యాలు ఏ పరిశుద్ధాత్ముడు రాయించాడో ఆ పరిశుద్ధాత్ముడు నాకు మెయిన్. కనుక ఇప్పుడు ఏం చేయాలి తెలుసండి, మీరు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీ మనస్సు సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడు ఇగో 5:30 అయ్యింది, 6 అవబోతుంది నాయన, పాటల ద్వారా నీ మాట వింటాను, సాక్ష్యాల్లో నీ మాట వింటాను, ప్రార్థనలో కూడా నీ మాట వింటాను తండ్రి, పాస్టర్ గారు వాక్యంలో నీ మాట వింటాను, పాస్టర్ గారు ఎక్స్పీరియన్స్లో నీ మాట వింటాను. అయితే ఒకవేళ పాటలు పాడేవారిలో అభిషేకం లేకపోతే అవి వ్యర్థమే. సాక్ష్యాలు చెప్పేవారు గొప్పలు, సంత గొప్పలు సాక్ష్యం చెప్పుకుంటే అవి వ్యర్థమే. పాస్టర్ గారు కూడా సరిగ్గా సిద్ధపడకుండా ఏదో ఒకటి చెప్పేద్దాం అనుకుంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడకపోతే అది వ్యర్థమే. అయినప్పటికీ ఈ గంటలో నీ మాట వినే కృప నాకు అనుగ్రహించు పరిశుద్ధాత్ముడా అని మీరు సిద్ధపరచుకుని వస్తే మీరు ఎక్కడ కూర్చున్నా మీరు అభిషేకించబడతారు. మీరు ఏ చర్చికి వెళ్ళినా సరే, ఆఖరి రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళినా పర్లేదు సార్, కొన్నిసార్లు కొన్ని ఊళ్ళో ఏ చర్చి ఉండదు, రోమన్ క్యాథలిక్ చర్చే ఉంటుంది. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏం చేయలేక పోనీ ఏదో ఒక చర్చికి వెళ్దాం చెప్పి కూర్చుంటారు. అక్కడ జపాలు మంత్రాలు ఏవేవో దూపాలు ఉంటాయి, కానీ ఆ వెళ్ళిన వ్యక్తి పరిశుద్ధాత్మ నింపుదల వ్యక్తి అయితే అవేమీ పట్టించుకోడు. పాస్టర్ గారు ఒక అక్కడ ఫాదర్ ఒక వాక్యం చెప్తే ఆ వాక్యమే కావాలి, ఆ వాక్యం బట్టి తనకు అర్థమైన అర్థం కాదు పరిశుద్ధాత్మతో మాట్లాడుకుంటాడు. వాళ్ళు ఏదో పాట పాడుకుంటే అందులో ఒక లైన్ పట్టుకుంటాడు, ఆ లైన్ బట్టి అభిషేకించబడతాడు. అది మీలో ఉంది, నాలో కాదు. కొంతమంది అంటారు పాస్టర్ గారు మీరు అరటి పళ్ళు తక్కువ వచ్చి తిన్ని నోట్లో పెట్టినట్టుగా మాట్లాడుతున్నా, అది నేను కాదు. ఒక నేను అనుకుంటే నేను మూర్ఖుణ్ణి, నేను అజ్ఞానిని, పరిశుద్ధాత్ముడు మీకు అలా చేస్తున్నాడు. దయచేసి ఏ పాస్టర్ గారికి మీరు ఆపాదించకండి. పాస్టర్లు చెప్పలేరు, థియాలజికల్ స్టడీస్ చేసిన వాళ్ళు చెప్పలేరు, పరిశుద్ధాత్ముడు మాత్రమే బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడితేనే అరటి పండు ఒలిచి తొక్క తీసి కాదండి, అరటి పళ్ళు మరి షేక్ చేసినట్టు బనానా షేక్ లాగా ఉంటుంది అనమాట. పరిశుద్ధాత్మ మాట్లాడితే బనానా షేక్ చేసి తాగించినట్టుగా ఉంటుంది పరిశుద్ధాత్మ మాట్లాడు. కాబట్టి మీకు ఎప్పుడైనా అబ్బా ఈరోజు వాక్యం అర్థమైంది అనుకుంటే అర్థమవుతుందండి, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని టచ్ చేశాడు, మిమ్మల్ని ముట్టుకున్నాడు, స్పర్శించాడు, మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నాడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కౌగిలించుకున్నాడు అనమాట. కాబట్టి మీకు వాక్యం వచ్చింది. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే మీరు దేవుని వాక్యాన్ని వినగలరు. కనుక సిద్ధపరచుకునుట అనేది చాలా ఇంపార్టెంట్. వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయేది. ఎంత మంచి ప్రసంగికుడైనా సరే, ఎంత పెద్ద భక్తుడైనా సరే, ఎంత అభిషేకంతో మాట్లాడినా సరే, ఇప్పుడు నేను ఎంత కష్టపడి సిద్ధపడి వచ్చినా, ఎంత ప్రార్థన పూర్వకంగా వచ్చినా మీరు సిద్ధపరచుకోలేదనుకోండి, నా మాటలు పరిశుద్ధాత్మ నా ద్వారా పలికిస్తున్నవి మీకు ఎక్కవు. కనుక మనసు సిద్ధపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత దేవుని మాట వినడానికి ఏం చేయాలి, ఇంకా వేగిర పడాలట. చూడండి ఇది యాకోబు పత్రిక 1:19, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కదా, కాబట్టి ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. మళ్ళీ చదువుతాను, వినడానికి వేగిరపడండి,
మాట్లాడడానికి నిదానించండి, కోపపడడానికి నిదానించండి. అందుకనే ఎవరో చెప్పారు, దేవుడు రెండు చెవులు ఒక నోరు ఇచ్చాడు, 1:2 కదండి, 1:2 అంటే రెండింతలుగా విను, మాట్లాడాలనుకున్నప్పుడు ఒకటే మాట్లాడు, ఒక మాటే మాట్లాడు. నీకు బోర్డు వచ్చేస్తుంటే లోపల నుంచి కానీ అన్నీ పలికే వద్దు. నీ మాటలు మాట్లాడడానికి నువ్వు ఎప్పుడు వెనక్కి ఆగుతుండాలన్నమాట, ఆగుదాం. మాట పలికేయాలనిపిస్తుంటుంది, ఓకే ఒక 10 నిమిషాలు ఆగి పలుకుదాం, ఒక 10 సెకండ్లు ఆగి పలుకుదాం పోనీ, ఓకే ఓకే అలా ఆగుతూ ఉండాలట. ఇక లోపల నుంచి తన్నుకొచ్చి ఇక నేను మాట్లాడకుండా ఆగలేను అంటే అప్పుడు మాట్లాడాలి. కానీ వినడానికి మాత్రం ప్రభు మాట, మళ్ళీ కాకమ్మ కబుర్లు అలా ఆడ మీద ఈళ్ళ మీద చెప్పుకున్న కబుర్లు కాదని విన్నాం. దేవుని మాట వినడానికి వేగిరి పడాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు. చిన్నప్పుడు మా ఇంట్లో చపాతీలు మా అమ్మగారు చేసి పెడితే, మేమందరం 15 మంది పిల్లలు, ఉమ్మడి కుటుంబం అండి మాది, ఉమ్మడి కుటుంబం. మా పిల్లలందరం కూడా ఉదయాన ఆ చపాతీ ముక్కలు పట్టుకొని పెరట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. పెరట్లో ఆ చపాతీ ముక్కలు చేసి ఆ పెరట్లో మాకు సపోర్ట్ చెట్టు, ఒక జామ చెట్టు ఇవన్నీ ఉండేవి, బోల్డ్ కాకులు ఉండేవి అక్కడ. మేము చపాతీ ముక్క పైకి ఇసిరితే ఏదో ఒక కాకి వచ్చి పట్టుకునేది. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఏ చపాతీ ముక్క కింద పడలే, ఏదో ఒక కాకి అది అందుకునేది. అలాగ దేవుని మాటలు దేవుడు విసురుతుంటే ఎవరో ఒకరు దాన్ని పట్టుకోవాలి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు నన్ను దర్శిస్తున్నాడు, ప్రభు నన్ను అభిషేకించాడు, ప్రభు నన్ను బుద్ధి పెట్టుకున్నాడు, ప్రభు నన్ను కౌగిలించుకున్నాడు, అబ్బా ప్రభు హస్తం నా మీదకి వచ్చింది అనుకోవాలి. అంటే ఎవరో ఒకరు దాన్ని పట్టుకోవాలన్నమాట. దేవుని మాటలు అంత అద్భుతమైనవి, వాటిని వినడానికి వేగిరి పడాలి. ఇప్పుడు కాకులు ఉపమానం చెప్పాను, ఇలా ఇసిరితే కాకి సర్రమని వచ్చేదండి, సర్రమని వచ్చి గాలి అలా పట్టుకుని వెళ్ళిపోయేది. అంటే అంత స్పీడ్ అనమాట దానికి, పట్టుకుందామా వెళ్దామా ముందులా రెక్కలు ఆపి అలా ట్రై చేద్దాం, ఇంకో కాక వచ్చేస్తుంది ఇంకా. కాబట్టి అది ఎప్పుడు కూడా ఆ స్పీడ్ తగ్గించదు, వేగిరి పడుతుంది. పశువులకి పక్షులకు ఉన్న జ్ఞానం మనకు లేకపోతే ఎలాగండి? ఫాస్ట్, మనం ఫాస్ట్గా అందుకోవాలి. ప్రభు వాక్యం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే ఇంకేంటి, దేవుని మాట వినడానికి విధేయత కావాలి. ద లాస్ట్ పాయింట్ ఇది, దేవుని మాటలు వినడానికి విధేయత కావాలి. ఓకే ఇప్పుడు ఒక పాయింట్ చెప్పి ముందుకెళ్తానండి. విధేయత, డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిజోబీడియన్స్. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిజోబీడియన్స్ అంటే ఆలస్యంగా విధేయత చూపించడం అనేది అవిధేయతతో సమానం. అర్థమవుతుంది? ఓకే విధేయత చూపిస్తున్నారు కానీ చాలా లేటుగా, ఎప్పుడుకో, జక్కయ్య త్వరగా దిగు, దిగాలా ప్రభా, దిగొచ్చా ప్రభా, ఇప్పుడే దిగాలా ప్రభా, ఇవన్నీ అనలేదండి. త్వరగా దిగా జక్కయ్య, త్వరగా దిగ అంటే దిగిపోయాడు వెంటనే. ఒబీడియన్స్, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అవును ప్రభా, కొంచెం ఇల్లు క్లీన్ చేయాలి, రేపు పెట్టుకుందామా ప్రోగ్రామ్ ప్రభా, రేపు వస్తావా? నో ప్రభు, ఇప్పుడే వస్తా, ఇప్పుడే వెంటనే. చెక్కే పోటీ చెక్కే స్టోరీ చూడండి, అన్నీ చకచక 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 జరిగిపోతుంటాయి, ఎక్కడ డిలే ఉండదు. చెక్కే విధేయత ఎంత గొప్పదంటే యేసు ప్రభు అడుగుపెట్టాడు, ఇతను అబ్రహాము కుమారుడు అన్నాడు, చెక్కే వెంటనే తన ఆస్తి అంతా పంచిపెట్టేశాడు అంతే. ఏయ్ కమాన్ రండి ప్రభా, ఇదిగో నా ఆస్తి సగం ఈ బీదలకు ఇచ్చేస్తాను తండ్రి. ఎవరి దగ్గరైనా ఏదైనా నేను అన్యాయంగా దోచుకుంటే దోచుకున్న దాంతో పాటు 4 గంటలు కల్పించేస్తాను. అంత డిలే లేదండి, ఫాస్ట్, వెంట వెంటనే 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 విధేయత చూపించడం ఫాస్ట్ అన్నమాట. అలాంటి విధేయత చూపించాలండి. దేవుడు మాట్లాడితే ఈరోజు, ఉదయం మాట్లాడితే మధ్యాహ్నం కలది ప్రాక్టీస్ చేసి పెట్టేయాలంతే. కనుక విధేయత లేకపోతే మనం దేవుని మాటలు వినే పరిస్థితిలో మనం ఏమి సంపాదించాలి చూడండి, ఒకసారి వినండి. ఇక్కడ యెషయా గ్రంథం 50:4-5 ఆలస్యమైన వాని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఓకే ఇప్పుడు చూడండి, శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు.
ఆయన వినుబుద్ధి పుట్టిస్తున్నాడట ప్రతిరోజు. శిష్యుడు వినున్నట్టుగా, శిష్యుడు వినున్నట్టుగా మనకి ప్రతి ఉదయం వినే పరిశుద్ధాత్మ శక్తి. వినుబుద్ధి అంటే బుద్ధి అంటే పరిశుద్ధాత్మనే. ఆయన జ్ఞాన బలములకు ఆధారమగ ఆత్మ, బుద్ధికి ఆధారమగ ఆత్మ. కనుక పరిశుద్ధాత్ముడు వచ్చి వినడానికి ప్రేరేపణిస్తాడు. ఇదిగో దేవుని మాటలు వస్తున్నాయి, విను, నేర్చుకో. ఈ పాటలో కొన్ని మాటలు ఉన్నాయి, ఇగో ఈ సాక్ష్యంలో కొన్ని మాటలు ఉన్నాయి, ఈ అనుభవంలో కొన్ని మాటలు ఉన్నాయి, ఈ ప్రార్థనలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి, విను అంటుంటాడు. శిష్యులు విన్నట్టుగా నేను వినుటికైన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు ప్రభు యెహోవా. నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అదండి సాక్ష్యం. నేను తిరుగుబాటు చేయాలంటే అర్థం ఏంటి? విధేయత చూపించాను, విధేయత చూపించాను. నేను తొలగిపోలే, దారిలోనే ఉన్నాను. ఈ రాత్రి ఆ మాట మీరు 10 సార్లు ప్రభువుతో చెప్పి పడుకుంటే అద్భుతం. ట్రై చేయండి ఆ మాట. ఆ ఒక్క రిఫరెన్స్ అయినా మీరు రాసుకోండి. యెషయా గ్రంథం 50:4-5 ఏమంటారంటే, ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. 3 సార్లు నేను మాట్లాడేశాను, ఇంకొక 7 సార్లు మిగిలి ఉంది, మీరు ఇంట్లో చేసుకోండి. ఈ రాత్రి పడుకునేటప్పుడు 7 సార్లు ఆ వాక్యం చదవండి, మోకాళ్ళ మీద చదవండి, ప్రభుతో మాట్లాడండి. ప్రభుతో చెప్పండి అన్నమాట, ప్రభువా నువ్వు నాకు వినుబుద్ధి పుట్టించినప్పుడు నేను తిరుగుబాటు చేయలేదు, నేను వినకుండా తొలగిపోలేదు. ఒక ఇంతవరకు అలాగే జరిగిందో, ఇక నుండి నీవు నాకు వినుబుద్ధి పుట్టించినప్పుడు, శిష్యులు విన్నట్టుగా నాకు ఆ వినే అవకాశం వచ్చినప్పుడు నేను తొలగిపోతండి, తిరుగుబాటు చేయంతండి అని ప్రభు సందులో మనం ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. విశ్వనాథ మాస్టర్ గారు, మరి చిన్న ప్రార్థన చేయాలని కోరుతున్నానండి. ఈ వాక్య ఫలింపు కోసం ప్రార్థన చేయండి దయచేసి. పరిశుద్ధుడైన మా దేవ, కృపగల మయసేయ, దయగల మా తండ్రి, నాయన ప్రభా, ఈ లైవ్ ప్రోగ్రామ్ లో నాయన పాల్గొనడానికి నీవు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన దయగల తండ్రి, నీ వాక్యము ప్రభా మాకు వినుబుద్ధి పుట్టింపగా మేము ప్రభా నాయన నీ మీద తిరుగుబాటు చేయక ప్రభా నాయన దేవా, మేము తొలగిపోక నాయన ప్రభా నాయన దయలత నేను వెంబడించడానికి సహాయం చేయండి. నీ మాట వినకుండా మేము తొలగిపోకుండా ప్రభా నీ వాక్యంలో నిలబెట్టడానికి సహాయం చేయండి ప్రభా. ఇటువంటి దినాల్లో మేమున్నాం ప్రభా నాయన దయల తండ్రి నాయన, నీ వాక్యం మీద ఆధారపడడానికి ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించడానికి ప్రభా, నీ వాక్యాన్ని పట్టుకుని ముందుకు సాగుటకుని ఆయన సహాయం దయచేయండి ప్రభా. ఈ లైవ్లో ఎంతమంది అయితే ప్రభా, ఎన్ని కుటుంబాలు అయితే ప్రభా నాయన ఈ లైవ్ని ప్రభా వీక్షిస్తున్నారో ప్రభా, దగ్గర తండ్రి కుటుంబాలందరినీ ప్రభా నాయన నీ కృపలో భద్రపరచుకోమని ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యం చెప్పిన ప్రభా, నీ సేవకుని బలపరచండి, ఆ కుటుంబాన్ని ఆస్వాదించండి, దీవించండి ప్రభా. నీకు స్తోత్రములయ్యా. మా రాష్ట్రంలో ప్రభా, మా దేశంలో ఉండే ప్రభా, ఈ మహమ్మారి అనే కరోనా ప్రభా నాయన పారదోలి ప్రభా, మా అందరము యథావిధిగా మళ్ళీ నీ సన్నిధిలో సంఘాల్లో ప్రభా ప్రార్థించుకున్నట్టుకు కూడుకున్నట్టుకు మార్గాన్ని తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మా వెనుక ఉండి మమ్మల్ని నడిపించి దేవానికి స్తోత్రములు నాయన. నీ జ్ఞానంతో నింపి నడిపించుకోమని ఈ వాక్యం ద్వారా మనల్ని ఒకసారి మాట్లాడి పరిశుద్ధ దేవ నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరే మహింపొందమని, నీ కుటుంబాలన్నిటిని దీవించమని, సేవకుని జ్ఞాపకం చేసుకోమని నజరు నేస్తూ క్రీస్తు నామడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. జీవిత కాలమంతా ఆనందించిదా, ఏసయ్యా నీ ఆరాధించిదా.
పరిశుద్ధానికి వందనాలు. ఇంతవరకు మాకు సహాయం చేసావు తండ్రి. ఎవరెవరి విషయంలో నువ్వు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నావో వారందరూ ఈ వాక్యం వినడానికి ఇందులో పాల్గొనడానికి నువ్వు కల్పించిన అవకాశం బట్టి వీలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. విన్న వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరించాలని కృపదయచేయి. నీ వాక్యం వినడంలో ఎంత ఆశీర్వాదం ఉందో మేము నేర్చుకున్నాం. కనుక మా జీవితం అంతా నీ వాక్యం వినడం విషయంలో జాగ్రత్త తీసుకునే కృపదయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడు మరలా మా గృహాలకు మా పనుల్లో వెళ్ళిపోతుండగా ప్రభా, మా పనుల్లో మేము ప్రతి ఏ పని చేసినప్పటికి నీ గురించి తలంపుల్లో ఉండడానికి సహాయం చేయి. మరి 8:30 నుండి 10:00 వరకు జరిగే సంగీతం క్లాసులో కూడా మహర్షి గారిని బలపరచు, టెక్నికల్ ప్రాబ్లం లేకుండా కాపాడుతండి. అన్ని విషయాలు సహాయం చేసి నీవే నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధం చేసి క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి, ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మదేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సహవాస సమాధానము ఈ మీటింగ్లో ఉన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, కుటుంబం ప్రతి బిడ్డకు యేసుక్రీస్తు వాక్యమును ప్రేమించి ఆశతో వినాలని, నేర్చుకోవాలని ఆశ కలిగి హృదయంలో ఆతృత కలిగి ఎవరైతే జీవిస్తారో అందరికీ తోడండి, వర్ధిల్ల చేయనుగాక. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధన అంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా, అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. జీవ జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చుబాటలు, నిత్య జీవమునకు
నిన్ను చేర్చుబాటలు జీవజలములు యేసు మాటలు జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చుబాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చుబాటలు జీవజలములు జీవజలములు జీవజలములు